హై వ్యూవర్స్, మామూలుగా ఒలింపిక్లో మెడల్ సాధించాడు అనుకుందాం, గోల్డ్ మెడల్ సాధించగానే ఫోటోలకు ఫోజ్ ఇస్తున్నప్పుడు వాళ్ళు గోల్డ్ మెడల్ కొరుకుతున్నట్టుగా చూపిస్తారు. ఏంటి అసలు ఇది అంటే 1912లో ప్యూర్ గోల్డ్తోన్న మెడల్స్ ఇవ్వటం ఆపేశారు. వాస్తవం అంతకుముందు వరకు గోల్డ్ మెడల్ అంటే నిజంగానే ప్యూర్ గోల్డ్, 24 క్యారెట్స్ గోల్డ్ అన్నట్టు. సిల్వర్ సిల్వరే, తర్వాత వచ్చేసి రజతం, అయితే కాంస్యం అనుకుంటా. అది మామూలుగా మన బయట కప్పులు ఉంటాయా మెడల్కి, మనకి ఇచ్చే మెడల్స్ ఉంటాయా, ప్యూర్ గోల్డ్ కాదండి అవి, జస్ట్ గోల్డ్ కోటింగ్ అంతే, లోపల వేరేది కలుపుతాడు. అంతకుముందు ప్యూర్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు కదా, అది ప్యూర్ గోల్డే కాదని చెప్పేసి పండితో కొరికేవాళ్ళు. గోల్డ్ వచ్చేసి ఏంటి, ఉన్న మెటల్స్ అన్నింటిలో బాగా సాగగుణం గోల్డ్కు ఉండింది. అంత ప్యూర్ గోల్డే అయినా నువ్వు కొరికేవంటే నీ పంటి ముద్రలు దాని మీద కనిపిస్తాయి. ఓకే, ఇచ్చింది ప్యూర్ గోల్డే, పంటి ముద్ర దాని మీద కనిపించినప్పుడు కన్ఫర్మ్ చేసుకుందాం. బట్ 1912 తర్వాత నుంచి ప్యూర్ గోల్డ్ ఇవ్వటం చెప్పినారు, అయిన సరే కొరుకుతున్నారు. ఏంటంటే ఫోటోగ్రాఫర్లు ఉన్నారే వాళ్ళు చెప్తారట, ఏమని, మీరు దాన్ని కొరుకుతున్నట్టుగా చూపించండి, ఫోటోలో బాగా పడిద్ది, పేపర్లో బాగుంటాయి ఫోటోలని. సో ఆ వేళ వాళ్ళు ఇప్పటికే కొరుకుతూనే ఉన్నారట కొంతమంది. ఏదంటే చూసారా, రోడ్డు మీద ఒకటి వెళ్తూ గాల్లోకి వెళ్ళి చూస్తూ ఉన్నాడు ఆకాశంలో, వాడిని చూసి ఇంకోడు, వాళ్ళ ఇంకో మొత్తం గుంపులు పోగొతారు. ఏంటంటే ఏం అతను చూస్తున్నాడు, ఏమతను, అతను చివరి రోడ్ వచ్చేసేందిరా అంటే వాడు ఏదో పిచ్చి రేసని చెప్తాడు. అప్పుడు అర్థమైంది అనమాట, వీళ్ళు ఎంత ఎర్రి పప్పుల అని, ఎవరికి, వేరే వాళ్ళకి. అలా కొన్ని ఎలా ఉంటాయంటే అసలు అది చాలా సిల్లీగా ఉంటాయి. ఎందుకు ఏం చేస్తున్నారు, ఏమి ఎందుకు చేస్తారు, పోనీ ఎలా అంటే ఎప్పటి నుంచో ఫాలో అవుతారు కదా అందుకని చెప్పేసి. ఇలా నేను లాస్ట్లో ఎప్పుడు ఒక వీడియో కూడా ఇచ్చున్నా, ఒక చోట ఓ చెట్టుకి సైన్యం కాపలా ఉండింది. అక్కడ ఒక ఖచ్చితంగా ఒక జవాన్ కాపలా ఉంటాడు. ఎందుకు ఏంటంటే, పూర్వం మిలిటరీకి సంబంధించి బ్రిటిష్ వాళ్ళు కదా, మన ఇండియా అంత కలగలిపి ఉండేవారు. అలా ఒక బ్రిటిష్ వాడు చెట్టు నాటుకున్నాడు, వాడు నాటిన ప్రతిసారి కూడా ఆ చెట్టు తినేటు పీకటి వరకలు చేస్తున్నారు. అలా కాదని అది ఎదిగే వరకు ఒకడు సైనికుడిగా ఉండాలి అనేసి అనుకుని సైన్యం పెట్టి ఇలా బ్రిటిష్లు నిలిపారు. బట్ డ్యూటీ చార్ట్ వచ్చేసి రోజు ఒక సైనికుడు అక్కడ అలర్ట్ చేస్తూ ఉన్నారు. అలా అలర్ట్ చేస్తూ ఉన్నప్పుడు దెన్ మీడియా దృష్టికి వెళ్ళింది, ఎందుకు ఇలా చేస్తున్నారు ఏంటి అంటే, దెర్ ఇస్ నో రీజన్. మొత్తం హిందెత్తు వెళ్ళి వెళ్ళి తెలిసింది ఏంటిది, ఎప్పుడో ఒక బ్రిటిష్ వాడు అక్కడ సైనికుడిని ఇక్కడ పెట్టలేని అన్నాడు, అలా అదే ఇప్పటికీ పెడుతున్నారని చెప్పేసి. నా తెలిసి ఇప్పటికే తీసేరు ఉండదు నాకు తెలియటంలా. సో నేనేమంటాను, గుడ్డిగా దేన్ని ఫాలో అవ్వకండి.